నిన్ననే చెప్పా ఫరీ కొనుగోళ్లకు సంబంధించి అసలు లెక్కలు చెప్పాలి కానీ నాటకాలు ఆడుతున్నది ఈనాడు. టోటల్గా ఎంత వచ్చింది, ఎంత అమ్మారు అన్నది లెక్క చెప్పాలా తెలంగాణలోనైనా ఇక్కడదైనా? అలా కాకుండా అక్కడ నెంబర్లు ఎక్కువ తయారవుతాయి, ఇక్కడ వచ్చేటప్పటికి డైరెక్ట్గా తయారవుతాయి అన్నాడు. ఇవాళ సాక్షి దాని మీద వివరణ ఇచ్చుకొచ్చింది. ఏదైతే గత ఇది తెలంగాణలో ఎంటీయు 1010 1001 సాగు, ఆంధ్రప్రదేశ్లో బీపీటీ నెల్లూరు స్వర్ణ సాగు, వీటికి మార్కెట్లో గిరాకీ. తెలుగుదేశం పార్టీ హయాంలో 17.94 లక్షల మంది రైతుల దగ్గర నుంచి 2.65 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు. ఇప్పుడు 4 ఏళ్లలో 32.78 లక్షల మంది రైతుల నుంచి 3.10 కోట్ల టన్నుల ధాన్యం సేకరణ. నాడు ధాన్యం సేకరణకి 40,237 కోట్లు అయితే నేడు 58,766 కోట్లు అంటూ డీటెయిల్డ్గా అంకెలతో సహా ఇచ్చుకొచ్చింది. అందులో 14/15 నుంచి తీసుకున్నటువంటి చూస్తే 14/40,62,188, అది చంద్రబాబు గారి తొలి ఏడాది. 15/16 64 లక్షలు, 16/17 55 లక్షలు, 17/18 59 లక్షలు, 18/19 44 లక్షలు, మొత్తం అప్పట్లో 2,65,000 ఈ లెక్కన తీసుకుని వచ్చారు. అదే సందర్భంలో రైతులకు సంబంధించి ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తూ అప్పట్లో చిట్ట చివరిది 44, అయితే అంతకుముందు 64 అని వీళ్ళు కూడా చెప్పుకొచ్చారు 2015-16 టైంలో. కాబట్టి అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి. బాబు గారి టైంలో 40 64 55 59 44 ఇట్లాగా 5 దశలు ఉన్నాయి అన్నటువంటి పాయింట్ని ఇక్కడ మెన్షన్ చేసుకొచ్చారు. అదే సందర్భంలో వీళ్ళు ప్రజెంటు ఏడాదికి వచ్చేటికి ఇది 2,65,000 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నటువంటి పాయింట్. టీడీపీ హయాంలో 17.94 లక్షల మంది నుంచి 2.65 కోట్ల టన్నులు కొనుగోలు చేస్తే ఇప్పుడు 4 ఏళ్లలోనే 32.78 నుంచి 3.10 దగ్గర వచ్చింది అన్నటువంటి పాయింట్ని ఇక్కడ మెన్షన్ చేసుకొచ్చారు. వీళ్ళ టైంలో 2018-19లో కేవలం 27 లక్షల టన్నులకు సంబంధించినటువంటిది, తర్వాత వచ్చేటప్పటికి 82 మెట్రిక్ టన్నులు అన్నమాట. అదే సందర్భంలో 84, ఆ తర్వాత 66 49, ఇది ఓవరాల్గా అయితే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే తక్కువ వచ్చింది. ఇది బిఫోర్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే అన్నట్టుంది. వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు 21-22తో పోల్చుకుంటే 22-23, అంటే అది పంట దిగుబడి తగ్గింది అన్నటువంటిది. బట్ ఎంత తీసుకుంటారు అన్నటువంటిది ఇక్కడ ఆటోమేటిక్గా లెక్కకు వచ్చేటువంటి అంశం, దాన్నే ఇక్కడ చర్చకు వచ్చినటువంటి పాయింట్.